మీ పేరేంటండి? పరమేశ్వరరావు అండి. పరమేశ్వరరావు. నియోజకవర్గం సార్? నియోజకవర్గం జగ్గంపల్లి నియోజకవర్గం అండి. ఊరు సార్? బలభద్రపురం అండి. బలభద్రపురం సార్. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీకు ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? మాకు జ్యోతుల నెహ్రూ గారు అండి. జ్యోతుల నెహ్రూ గారు. ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? ఎంపీగా సునీల్ గారు అండి. సునీల్ గారు. ఇప్పుడు దాకా గడిచిన పరిపాలన ఎలా అనిపించింది సార్? మాకైతే చాలా బాగుందండి పరిపాలన. ఎందుకంటే అండి, మన ఆర్థిక పరిస్థితుల్లో మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత 16 కోట్లు లో బడ్జెట్లో మనకి ఇక్కడ రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈ పరిపాలించి మనం అలాగా బస్సు మీద అలాగా బస్సులో బస్సు వేసుకుంటూ అలాగా ఎత్త చేసుకుంటూ అలా మన మంగళగిరిలో అక్కడ మన అమలాపురంలో అక్కడ అమరావతిలోని మనకి రాజధాని నిర్వహించడం జరిగింది. కాబట్టి మనం ఏంటంటే ఈ లో బడ్జెట్లో ఎవరు వచ్చినా ఇంతకంటే చేసేవారు ఎవరలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన హైటెక్ ముఖ్యమంత్రి, గతంలోని హైదరాబాద్ కూడా ఆయన డెవలప్ చేసింది వాయిన్ కాబట్టి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో ఆయన కూడా ఇది కూడా మన ఇక్కడ అమరావతి కూడా ఆయనే డెవలప్ చేస్తానని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మీ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? ఊళ్ళో సమస్యలు ప్రతి మా జ్యోతుల నెహ్రూ గారు అయితే మట్టుకి ప్రతి ఇంటికి ప్రతి సంతకి సిమెంట్ రోడ్లు జరగడం జరిగింది. అలాగే నీటికి కూడా ఇబ్బంది లేదు. అంటే ఇంటింటికి కూడా బోరు మొన్నే కొట్టించాం, అది కూడా ఇంటింటికి కులాలు కూడా ఏం చేసే పరిస్థితి జరుగుతుంది. అదేవిధంగా మా వాళ్ళు జలశ్రీ ఇచ్చారు, జలశ్రీ కూడా ప్రతి వాళ్ళు కూడా ఇచ్చారు. అలాగే గోకుల షెడ్లు కూడా ఇచ్చడం జరిగింది. ఇక్కడైతే మాకు ఏ కొరత లేదు, ఎందుకంటే మాకు లోటు లేదు ఇబ్బంది. అంటే ఇప్పుడు మనకి ఎంపీగా కింద సునీల్ గారు కూడా గెలిచేస్తారా? సునీల్ గారు కంపల్సరీ గెలుస్తారు, ఎందుకంటే ఆయన 2 సార్లు ఓడిపోవడం జరిగింది కాబట్టి 3 సార్లు కంపల్సరీగా గెలిస్తే నమ్మకం ఉందండి మాకు. ఓకే సార్. అంటే మరింత అభివృద్ధి చేస్తారనుకుంటున్నారండి సార్? ఫుల్ అభివృద్ధి అండి. ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు అండి, ఫుల్ అభివృద్ధి అండి. మాకు పైన ఎలాగుంటే మాకు ఏదో జ్యోతుల నెహ్రూ గారు కంపల్సరీగా అభివృద్ధి చేసే పరిస్థితి ఆయన అండి. ఆయన మంచి నాయకుడు అండి, మంచి అభివృద్ధి చేసే నాయకుడండి. అంటే జనాల్లోనే ఆయన ఉంటాడు నాయకుడు అండి. ఆయన మన రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద అలాంటి నాయకులు లేడు. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గారు సత్తాన నాయకుడు, ఏమైనా చేయించే శక్తి నాయకుడు, ప్రజల్లో మనిషి. ఆయన ప్రజల్లో ఉండే ప్రతి ఒక్కరిలో నిలిచిపోతాడు ఆయన. సార్ మీ పేరేంటండి? రామకృష్ణ. నియోజకవర్గం సార్? జగ్గంపల్లి నియోజకవర్గం. ఊరు సార్? ఇక్కడ గురపాలెం పంచాయతీ బలభద్రపురం ఎమ్మెల్యే. ఓకే సార్. మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మీ ఊరు ఎమ్మెల్యే కింద ఎవరైతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు సార్? జ్యోతుల నెహ్రూ గారు. ఎంపీ కింద ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఎంపీకి అయితే సునీల్ గారు. ఒక ఇప్పుడు దాకా గడిచిన ప్రభుత్వం అభివృద్ధి ఎలా అనిపించింది సార్? బాగుంది. బాగుందండి. మీ ఊర్లో సమస్యలు అది ఏమైనా ఉన్నాయంటారా? ఆ ఊర్లో మాక్సిమం సమస్యలు మేమే తీర్చాం. ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసాం, కలవట్లు వేసాం, ఇంకా బోర్లు కూడా కొట్టించాం, జలసీటి బోర్లు కూడా ఇచ్చాం, పెన్షన్స్ కూడా అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఒంటరి మహిళ పెన్షన్లు కూడా అందరికీ. మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీగా వాళ్ళు ఎన్నికైతే అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? చేస్తుంటారు. ఎందుకంటే మా ఊరు అభివృద్ధి విషయంలో అయితే జ్యోతుల నెహ్రూ గారు బ్రహ్మాండంగా చేశారు, మరలా ఆయనే ఎమ్మెల్యేగా చేసుకోవాలని మా